కిందటి జన్మ పిల్లని కనేసి వదిలేసి ఉంటాను, సరదా తీర్చేసింది. చూస్తుంటే అన్నయ్య గారి స్వప్నం బాగానే వర్కౌట్ అయినట్టుంది. అన్నగారు! ఎవరా తమ్ముడు? నేనే. ఏంటి, నైట్ మంచి ఎరగ తీసినట్టున్నారు. నీకు సౌండ్ వినిపించిందా? ఎల్లహ ఇరిగింది మంచం కాదు నన్ను అడుగు. ఒకళ్ళే ఇద్దరా? 20 మంది. 20 మందా? అంటే వదిలిని వదిలేసి బయటకు వెళ్ళావేంటి? తీసుకెళ్ళింది ఆ పనికి మాలిందే. అన్నయ్య గారు, గట్టి కడుతున్నా, నేను ఇక్కడ ఉన్నాను కదా. వదిలిని గురించి ఏమనకండి. భర్త పరాస్త్రీని కనీతి చూస్తే కత్తితో పొడిచే స్త్రీలు నీ దేశంలో? సాబును రోజునే కట్టుకున్న వాడిని రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్లిన మహాసాధ్వి ఆవిడ. అది తీసుకెళ్లింది అనాథశరణాలయానికి. గుడ్డు వాడిని కూడా చూడకుండా 20 మంది పిల్లల నడు మీదకి ఎక్కించి తెల్లవారులు గుర్రపాట ఆడించింది. నీకేం తెలుసు? ఓహో, జరిగిందదా. నువ్వేదో చింపావనుకున్నాను, నీకు చిరిగిందనమాట. సర్లే, నిలబడ్డానికి ఓపిక లేదు కానీ అలా వెళ్ళి కూర్చుందమ్మా. ముందా కలచోడు పెట్టుకో, ఎవరినో చూస్తారా. మర్చిపోయాను ఈ సంగతి. నీ ఉత్సాహం చూస్తుంటే నీ ఫస్ట్ నైట్ బాగానే జరిగినట్టుంది. ఎందుకు అడుగుతావులే? అదో కాలరాత్రి. అంటే ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో నువ్వు ఫెయిల్యూరా? అది పేపర్ చూడనిస్తే కదా ఎగ్జామ్ రాయడానికి. నైట్ అంతా చందమామ చూస్తూ కూర్చుంది. కృష్ణవంశి తీసిన చందమామ? అది కాదు, కుంతి సూర్యుని చూస్తూ కందంట, ఇవి చంద్రుని చూస్తూ పిల్లలకి అంటదంట. కొంచెం మెంటల్ ఉంది. నాలుగు దానికి భక్తి అనుకున్నాను, రాత్రి తెలిసింది దాని పిచ్చి కూడా ఉందని. నువ్వు బాధపడకు తమ్ముడు, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. వాళ్ళ ఆస్తి మొత్తం మన చేతుల్లోకి రాని అప్పుడు చెప్దాం. బాబు, అత్తయ్య వస్తున్నట్టుంది. నువ్వు గుడ్డు చెవుటోడు కాదు. ఆఫీస్కి రెడీనా? ఇంకో 2 రోజులు ఎంజాయ్ చేస్తారా? వద్దులండి, ఇంక ఎంజాయ్ చేయడానికి కూడా ఓపిక లేదు. కరెక్ట్ గా చెప్పానా? కరెక్ట్ కాకపోయినా కరెక్ట్ గానే చెప్పావు తమ్ముడు. అడిగింది తమ్ముడు అటు బాబు. తమ్ముడు ఆఫీస్ బయలుదేరదామా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్. కూర్చోండి. అల్లుడు గారు. ఏమాయా? వాళ్ళు నిలబడ్డట్టుగా మీకేనా తెలుసు? రెస్పెక్ట్ కోసం నిలబడి ఉంటారు కదా అని ఎక్స్పెక్ట్ చేశా. ఓహో, చూసారా చూసారా, మా అల్లుడు గారిది మోస్ట్ బ్రిలియంట్ బ్రెయిన్. రండి. ఏమా శీల, బాగున్నావా? బాగున్నాను సార్. అల్లుడు గారు, శీల అని మన కంపెనీ చీఫ్. కంపెనీలో చీఫా? రేట్ ఎంత? రేట్ ఏంటి? అదే, శాలరీ ఎంత అని. 10,000 రూపీస్ సార్. వాయిస్ మార్చారండి. సారీ, మీకు చూపి అనుకున్నాను, ఆడియో కూడా వీకా. సరే రండి. వస్తానమ్మా. తగలేదండి. మెట్టుంది, నెమ్మదిగా రండి. అది థ్యాంక్స్. ఓకే, ఇదే మన ఆఫీసు. ఎండి చైర్ ఎంత బాగుందో మామయ్య. అల్లుడు గారు, ఇది చైర్ కాదండి, టేబుల్. ఏంటి, ఎండి చైర్లో కూర్చోాలని ఉందా? రండి, నేను కూర్చోబెడతాను. అల్లుడు గారు, ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది మామయ్య. తిరుగుతున్నది కళ్ళు కాదు నాన్న, కుర్చీ. అదేంటి అల్లుడు గారు ఆ కన్నీరు? గుడ్డివాడిని చూడకుండా మీ అమ్మాయికి మొగుడిని చేశారు, ఈ ఆఫీస్కి ఎండిని చేశారు. ఆ భగవంతుడు ప్రత్యక్షమై నీ కళ్ళు ఇస్తే ముందుగా ఏం చూడాలనుకుంటున్నావంటే మీ పాదాలేమని చెప్తాను. ఇదేంటి ఇలా ఉన్నాయి? పట్టుకుంది చేతులు బాబు. సారీ. అల్లుడు, అంధుడివైనా అమ్మాయి పక్కన కూర్చుంటే చాలు అనుకున్నాను, కానీ అంధులతో కూడా క్రికెట్ ఆడిచ్చే ఈ రోజుల్లో మీ అల్లుడితో నేను పనిచేయిస్తానండి అన్నాడు ఒక మహానుభావుడు. గుడ్డివాడితో కూడా పనిచేస్తా అన్న పిచ్చివాడెవడు? నమస్తే సార్. అదేంటి, ఇంతకు ముందు ఆయన మీరు చూసారా? నేను ఎలా చూస్తాను మామయ్య, నా కళ్ళు లేవు కదా. రండి అల్లుడు గారు. ఈయన శోభన్, మీకోసం ప్రత్యేకంగా అపాయింట్ చేయబడ్డ మేనేజర్. ఇది వరకు ఈయన ఓ బ్యాంకులో మేనేజర్ గా పనిచేశారు, కానీ అక్కడ ఇద్దరు చీటర్స్ ఈయన్ని చీట్ చేసి పాపం ఈయన ఉద్యోగం నుంచి పీకించేసి కేసు పెట్టి మరీ పోలీసులతో కొట్టించారు. ఒక కిడ్నీ కూడా అమ్మేసినట్టున్నారు. మరే, అవును, మీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానండి, మీరు చెప్తే కళ్ళ కట్టినట్టు కనిపించింది. పాపం, సింగిల్ ఇడ్లీలాగా సింగిల్ కిడ్నీతో ఎలా బతుకుతున్నారు. మరేం పర్లేదు మిస్టర్, వాళ్ళు దొరికారు. దొరికారా? అయితే పోలీసులకు అప్పు చెప్పచ్చుగా. అంత తేలిగ్గానా? వాళ్లను నా దగ్గరే ఉంచుకుని ముప్పు తిప్పలు పెట్టి మున్సిపాలిటీ మురికి నీళ్లు తాగించి అప్పుడు అప్పు చెబుతాను. కరెక్ట్ కరెక్ట్, అలాంటి వాళ్ళకి అలాగే చేయాలండి అన్నట్టు. మేనేజర్ గారు, అల్లుడి గారికి ఏం పని చెబుతున్నారు? ఆహా, నేను వచ్చిందే వాళ్ళ పని చెప్పడం కోసం. ఐ మీన్ వాళ్లకు పని చెప్పడం కోసం. మీరు కొంచెం ఇటు వస్తారా సార్? అలాగే.
మనం వెళదామా? నేను చేయలేను, నాకు జ్వరం వచ్చింది. సార్, ఆ వెధవులు ఎక్కడున్నారంటే? అవి వద్దులేండి, నాకు పని చెప్పండి, అడుగుని తర్వాత చెప్తారు. కానీ చూసారా మేనేజర్ గారు, మా అల్లుడు గారు ఎంత వర్కహాలికో. వర్కహాలిక్. గాడ్ బ్లెస్ యూ. Welcome. Good morning, ma'am. Good morning. Excuse me, could you arrange please hospitality for me? Just a minute, I'll check it out. Enti hospital antundi? Avada hospital antaledu sir, hospitality antunaru. Good morning sir. Avadadu? Mamagadu. Mamayya garu, meera. Okay. Ippude English avadiki mana Sri Ramachandrudu goppatanam gurinchi cheptunnanu. Antaloku meere vachesaru. Intiki na duty enti? Galla pettega? No, no. అది చూసుకోవడానికి వేరే మేనేజర్ని పెట్టాను. ఎవరైనా అడుగో. నమస్కారం సార్. నమస్కారం, నమస్కారం. నేను పెట్టింది ఆయనకు. నేను మాత్రం ప్రత్యేకంగా మీకే పెట్టాను సార్. అల్లుడు గారు, ఈయన గారు మీకు ముందే తెలుసా? కానీ ఆయన విషయం నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఏ స్టేషన్లో అడిగినా చెప్తారు. స్టేషనా? ఐ మీన్ ఏ స్టేట్లో అడిగినా చెప్తారు. ఆయన మామూలు భక్తుడా? మా అల్లుడు గారి గురించి నాకు బాగా తెలుసు అండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఆయన గురించి మీకు తెలిసింది గోరంత, తెలుసుకోవలసింది కొండంత. అది మొత్తం చెప్తే ఆయన ఇక్కడ ఉండడు. ఏ అంటే నా గురించి ఎవరిని పొగుడుతుంటే ఆ టైంలో నేను అక్కడ ఉండను. వస్తానండి. అల్లుడు గారు, వన్ మినిట్. మేనేజర్ గారు సార్, మా అల్లుడు గారికి ఏం డ్యూటీ అలర్ట్ చేశారు? అయ్యో అయ్యో, ఆయన అట్లా ఇట్లా కాదండి, మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఆయన సంగతి నాకు వదిలేయండి సార్. వెరీ గాడ్. అల్లుడు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, వారు చెప్పినట్టుగా చేయండి, లైఫ్ లో పైకి వస్తారు. అలాగే పద బాబు, మిమ్మల్ని కింద నుంచి పైకి తీసుకొస్తారు పద. బెస్ట్ ఆఫ్ లక్. జగడమే రాయ్. ఏం సార్ ఇది? డ్యూటీ డ్యూటీ. నేను ఫ్లోర్లు కడగాల? దొడ్లు కూడా కడగాలి. బాత్రూమ్కి వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళినట్టు అనిపించాలి. టాయిలెట్కి వెళ్తే హనీమూన్కి వెళ్ళినట్లు అనిపించాలి. ఈ మాటలు మా అంకుల్ కనిపించాలి. ఏమవుతుంది నా కిడ్నీ? ఏమీ కాదు. నేను నీ గురించి ఒక్క మాట మీ అంకుల్తో చెప్పానంటే నీ బతుకు చర్లపల్లి జైలే. 10,000 మంది ఖైదీలు, 10 మరుపు దొడ్లు, వితౌట్ ఫినాయిల్ అండ్ వితౌట్ యాసిడ్. అబ్బో అబ్బో అబ్బో, నువ్వు ఏమా బిజీ అయిపోతావు? ఏం ఒక్క డ్రీమ్ వేసుకుంటావా? వదలండి సార్, అంత శక్తి లేదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. దీన్ని రజనీకాంత్ ఇంకొకలా చెప్పినట్టున్నాడు. అందుకే నేను ఇలా చెప్పాను. ఏం వినవా? భలేవారే సార్, వాక్మూలు రికార్డ్ చేసి మరీ వింటాను. మీ మాట నాకు ఎఫ్ఎం పాట గురు. నేను చాలా హాట్ గురు. హే కృష్ణ భగవాన్. మా ఊడేంటి ప్రెగ్నెంట్ లో నడుతున్నాడు తమ్ముడు. ఇదే రావడమా? అవునన్నయ్య. నువ్వేంటి బయట మెట్ల మీద కూర్చున్నావు? మెట్లే, అవి సోఫా కదా. ఎదవో రక్షణ చేయొద్దు, అలవాటైపోయింది. ఇక్కడ ఎవరు లేరు, చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఆఫీస్లో హెవీ వర్క్? అబ్బో, వర్కర్లు ఎక్కువైపోయారు. పావు గంట కొట్టి, అరగంటకు ఒక కాఫీ, గంటకో బూస్ట్, మధ్య మధ్యలో మాల్టవా. అబ్బాబాబ్బా, అలలాడిపోయాననుకో. ఇవ్వడానికా తీసుకోవడానిక? ఇవ్వడానికే. నీ దగ్గర దాపరగా ఎందుకు? దొడ్లు గాడడం తప్ప అన్ని పనులు చేయించాడనుకో ఆ సింగిల్ కిడ్నీ గాడు. నువ్వేం వరి కాకన్నయ్య, అదే పని స్పెషల్ గా నాతో చేయించాడు. పైగా ఫెంటాస్టిక్ అని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. పెంట పనులు చేస్తే అలాంటి సర్టిఫికెట్లు ఇస్తారేమో. సరే గాని నా కడుపులో అన్యాయం మనసు పరిగెడేస్తున్నాయి. పద కూడి తినేద్దాం. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నేచురల్ గా లేదా? పరా. అలాగే తెంగరీలు వచ్చేస్తున్నారా? జాగ్రత్త. రండి. ఎలా ఉందండి ఆఫీస్? అబ్బో బాగా నీట్ గా ఉంది. తమ్ముడు ఇలాగ ఇంకా నీట్ గా తయారైంది కదా. అలాగా డాడీ మీకు ఏం బడ్జెట్లు అప్పు చెప్పారు? అన్నయ్య, మన డ్యూటీల గురించి చెప్పేద్దామా? చెప్పే, ఇంట్లో కూడా గడిగింటా. వదిలే. ఏంటండి నసుగుతున్నారు? ఏం లేదు, ఆకలి దంచేస్తుంది. మీరు మమ్మల్ని తింటారా, మేము తిన్నాక ఏమైనా పెడతారా? సారీ అండి. రండి రండి రండి, మీకోసమే చాలా ఐటమ్స్ చేసాం. అలాగే రండి. జాగ్రత్త అన్నయ్య, చూసి నువ్వు వెళ్ళి పనులు చూసుకో. అలాగేనమ్మా. ఆడు కూర్చొనేం లేదు కానీ ఎండి కుర్చీ బాగుంది. ఏమండి ముందేళ్ళ కాళ్ళు చేతులు కడుకురండి. పొద్దున్న నుంచి కడుగుతూనే ఉన్నాడు. అన్నయ్య గారు, మీరు సైలెంట్ గా భోంచేస్తే కళ్ళకు మంచిది. ఎవరు చెప్పారు? మంతెన సత్యనారాయణ రాజు గారు. నాకే చెప్పొచ్చు కదా, నీకెందుకు చెప్పాడు? ఇదేంటిది డైటింగ్ చేతను కోడిలా ఉంది. మీరు పట్టుకున్నది కోడి కాదు, అది నా చూపుడు వేలు. చూపు లేదు కదా, నాకేం కనిపిస్తుంది? అయ్యయ్యో అలా ఫీల్ అవ్వకండి. పర్వాలేదు, బాధపడకన్నయ్య, బాధపడకు. కూరగాయని కోడికి దుడ్డు చేయట్లేదు కదా.
ఆహా, ఇది నాకోసమే పుట్టినట్టుంది. మొన్న నాతో కూడా అదే మాట అన్నారు. డైలాగ్ అదే సిరి, కానీ సిచ్యువేషన్ వేరు. బాబు గారు, చికెన్ తింటున్నారా బాబు గారు? అసలు ఈ రోజు ఏ రోజో తెలుసా? ఏ రోజు? శ్రీరాముడు వనవాసం వెళ్ళిన రోజు. ఆయన అక్కడ అడవిలో సీతమ్మతో బాధపడుతుంటే మీరు ఇక్కడ చికెన్ తింటారా? తప్పు బాబు, తప్పు. నా బాబే, ఎంత బాగా గుర్తు చేసావురా. ఏమండి, పక్కన పెట్టండి. వీడినా? కాదు, ప్లేట్ ని. వీడు సరిగ్గా చూసుండడు, అది రేపై ఉంటుంది. చూసుండడానికి మీ బ్రదర్లా నేనేమన్నా గుడ్డోనా? మధ్యలో మా ఇన్ని ఎందుకు లాగుతావరా? దున్నపోతా. ఇప్పుడు నేనేం తినాలరా? అలాగడగని చెప్తాను. ఇదిగోండి. ఏంట్రా ఇది? అడవిలో దొరికే కందమూలాలు. రాముడు కూడా ఆ రోజులు ఇవే తిన్నేవాడు. అప్పుడు కూడా నువ్వే తీసుకెళ్ళి పెట్టావా? మీరు ఊరుకోండి, టైంకి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పాపం జరిగిపోయేది. నా చేత దుంపలు తినిపిస్తావా? చెప్తా. అన్నయ్య గారు, మీరు చికెన్ తింటున్నారా? ఏ, నేను సేమ్ శాస్త్రం కాదు కదా. కళ్ళు పోతాయి. ఆల్రెడీ పోయినాయి కదా. రావాల్సినవి కూడా పోతాయి. నిన్న నైట్ నేను లండన్ డాక్టర్తో మాట్లాడాను. ఆయన నెక్స్ట్ మంత్ వస్తున్నారంట. ఆయన రాగానే మీకు రెండు కలిపి పెట్టేస్తాన్నారు. అప్పటి వరకు ఒక పీస్ కూడా నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారు. నెవర్. నా కళ్ళొద్దు, నాకు ఆపరేషన్ వద్దు, నాకు చికెనే కావాలి. ఐ వాంట్ చికెన్. డాక్టర్ చెప్పినట్టు ఒక్క నెల రోజులు ఆగలేరా? ఈ లోకాన్ని చూడాలని లేదా? మిమ్మల్ని మీరు చూసుకోవాలని లేదా? కనీసం నన్ను చూడాలని లేదా? చూస్తున్నాను కదా. చూస్తున్నారా? అదే దిల్సే దేఖ్తున్నాను. అయ్యో, అంతేనా? నీ దుంప తెగ. తెగిన దుంపలు ఎక్కడ ఉన్నాయి? తిను. కందకలు ఎన్నో కచ్చి పెట్టుకు వచ్చినట్లయింది. కనీసం ఫ్రూట్స్ అన్నా తిన్నా. అవి ప్లాస్టిక్. రతాలు, రతాలు ఇక్కడ. ఎర్రపప్పులకి రాముడు అడవికి వెళ్ళిన రోజు అన్నం ముట్టిన రోజు అని కథలు చెప్పి కాజీచి నీకోసం తీసుకొచ్చా. దా తిను. అలాగా తిను, నీకోసం తీసుకొచ్చా. అమ్మాయి అదవా, మమ్మల్ని ఎదవలు చేసి దీనికి పెడుతున్నావా? రతాలు తిను. అయ్యగారు వచ్చారు. అది గుడ్డోడానికి ఏం కనబడదు. ఇంకా నయం. ఆ కుక్కలు లాగిన చికెన్ తిన్నాం కాదు, చికెన్ కొని వచ్చి చచ్చిండేవాళ్ళం. ఏంటిది? కాదు, లేదు.